బీర్బల్, మీరొకరోజు రాజుగారి మీదే అలిగి రాజసభ నుంచి బయటకు వెళ్ళిపోయారట. మరి మళ్ళీ ఎలా తిరిగొచ్చారు? వెలుగు సగం, చీకటి సగం. అక్బరు, బీర్బలు ఎంత స్నేహంగా ఉంటారో అదే విధంగా వాళ్ళిద్దరి మధ్య వివాదం జరగటం, అక్బర్ బీర్బల్ని సమాధానపరచి తీసుకురావటం తరచూ జరిగే విషయమే. ఈ విధంగానే ఒక రోజున బీర్బల్ మీద అక్బర్ కోప్పడ్డారు. బీర్బలు కనిపించకుండా పోయాడు. ఏమిటిది, చాలా కాలం నుండి బీర్బల్ కనిపించటం లేదే. సైనికులారా, అన్ని చోట్ల బీర్బల్ని వెతకండి. సైనికులు ఎన్ని చోట్ల వెతికినా బీర్బల్ కనిపించలేదు. ఆ విషయాన్ని రాజుగారికి విన్నవించారు. అది విన్న రాజుగారు వెంటనే ఒక ఉపాయం ఆలోచించారు. రేపు ఉదయం రాజ్యంలో ఉన్న ప్రజలందరూ సగం వెలుతురు సగం చీకటిలో నడుచుకుంటూ అంతఃపురానికి రావాలి. ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు. మరునాడు అంతఃపురానికి ఎవ్వరూ రాలేదు. కాసేపటి తర్వాత అంతఃపురంలో కూర్చుని ఉన్న అక్బర్ చెవిలో, మహారాజా, మీ ఆజ్ఞ ప్రకారం సగం వెలుతురులోనూ సగం చీకట్లోనూ నడిచి వచ్చాను. మహారాజు బయటకొచ్చారు. ప్రజలందరూ గుమిగూడున్నారు. అంతఃపురం ముందు ఒకడు తన తలపై నవ్వారు మంచాన్ని పెట్టుకుని నిలబడ్డాడు. రాజుగారిని చూసిన వెంటనే వాడు, మహారాజా, మీ ఆజ్ఞ ప్రకారం నేను వచ్చాను. అక్బర్కి అంతా అర్థమైంది. ఇది ఎవరి ఆలోచన? మహారాజా, బీర్బల్ ఆలోచన ప్రకారమే వచ్చాను. ఆయన నా ఇంట్లోనే ఉన్నారు. మహారాజు వాడికి బహుమతులు ఇచ్చి బీర్బల్ని సమాధానపరచి రాజదర్బారికి మళ్ళీ తీసుకొచ్చారు. సగం నీడ రావడం కోసం బీర్బల్ ఏ వస్తువు వాడారు? కుర్చీ, మంచం, పరుపు, దిండు. మంచం. హా, కరెక్ట్ సమాధానం. అక్క, బాగా ఆకలి వేస్తుంది. ఇంటికి వెళ్ళి గుత్తొంకాయ కుర్త భోంచేయాలి. ఓ బీర్బల్, మీరు వస్తారా? గుత్తొంకాయ, ఈ వంకాయ వల్ల నాకు రాజుగారికి పెద్ద వ్యవహారం జరిగింది. పుట్టినరోజు విందు. అంతఃపురంలో రాజుగారి పుట్టినరోజు విందు జరిగింది. రాజుగారి పక్కన బీర్బల్ కూర్చుని ఉన్నాడు. వంకాయ వేపుణ్ణి చాలా ఇష్టంగా తింటూ ఉన్నారు రాజుగారు. అప్పుడు, బీర్బల్, వంకాయ వేపుడు చాలా రుచిగా ఉంది. నీకెలా ఉంది? అవును మహారాజా, చాలా రుచిగా ఉంది. వంకాయ రుచే రుచి మరి. రోజూ ఇక విందులో వంకాయ వేపుడు చెయ్యమని చెప్తాను. అలాగే చెయ్యమని చెప్పండి. నిజానికి ఈ వంకాయ రుచి అద్భుతం సుమా. రోజూ వంకాయ వేపుడు తింటున్న రాజుకి విరక్తి ఏర్పడింది. అందువల్ల దాన్ని ఇష్టపడటం మానేశారు. మరొక విందులో అక్బరు, బీర్బల్ కలుసుకున్నారు. ఆ రోజున కూడా వంకాయ వేపుడు విందులో పెట్టారు. బీర్బల్, ఈ వంకాయ వేపుడు రుచిగా ఉందా? దాన్ని ఒక కూరగాయగా మనం వండుకుంటున్నామే. అవును మహారాజా, వంకాయ కూరగాయలన్నిట్లో చాలా చెడ్డది. దీన్నసలు వంటకాల్లోనే చేర్చుకోకూడదు. నిజం. ఆశ్చర్యపోయిన అక్బర్, బీర్బల్, అసలు నీకు ఒకనాలికేనా? పుట్టినరోజునాడు వంకాయని అంతగా పోయడావు, ఇప్పుడు ఇలా దూషిస్తున్నావే. ఏం చేయమంటారు మహాప్రభు, నేను మీకు మాత్రమే సేవకుణ్ణి, వంకాయ కాదుగా. అక్బర్ పుట్టినరోజునాడు ఏ రకమైన కూర తయారు చేశారు? గుత్తి వంకాయ కూర,
బెండకాయ కూర, బీరకాయ కూర, మాంసం కూర. గుత్తి వంకాయ కూర. కరెక్ట్ సమాధానం. ఒకసారి రాజుగారికి తీరని సందేహం కలిగింది. చూపు ఉన్నవాళ్ళు ఎక్కువ, చూపు లేని వాళ్ళు ఎక్కువ అని. ఖచ్చితంగా మంచి సమాధానమే చెప్పుంటారు. కళ్ళుండి గుడ్డివాళ్ళు. రాజుగారు బీర్బల్ కాసేపు షికారుకు వెళ్ళొద్దామని బయలుదేరారు. అప్పుడు బీర్బల్, మన రాజ్యంలో చూపున్న వాళ్ళు ఎక్కువ లేక గుడ్డివాళ్ళు ఎక్కువ? గుడ్డివాళ్లే ఎక్కువ, అందులో ఎలాంటి అనుమానం లేదు. దేనిని బట్టి చెబుతున్నావు? నీవు నిరూపించగలవా? తప్పకుండా, రేపే నిరూపిస్తాను మహారాజా. మరుసటి రోజు అంతఃపురానికి ముందు నవ్వారు మంచాన్ని బీర్బల్ నేస్తూ ఉన్నాడు. అక్కడికొచ్చిన అక్బర్, బీర్బల్ అంతఃపురానికి రాకుండా ఇక్కడేం చేస్తున్నావు? బీర్బల్ సమాధానం చెప్పకుండా తన సహాయకుణ్ణి చూసి తల ఊపాడు. వాడు ఏదో రాసుకున్నాడు. ఈ విధంగా అక్కడికి వచ్చిన వారు ఏం చేస్తున్నారు అని కొందరు, నవ్వారు మంచాన్ని ఎందుకు నేస్తున్నారు అని మరికొందరు అడిగారు. బీర్బల్ సహాయకుడు మొత్తమంతా రాసుకున్నాడు. మరుసటి రోజున బీర్బల్ రెండు చుట్టాలతో రాజదర్బారుకి వచ్చాడు. ఏమిటి బీర్బల్, నా ప్రశ్నకి సమాధానం ఎప్పుడు చెబుతావు? ఇప్పుడే మహారాజా. అక్బర్ చేతికి రెండు చుట్టాలని ఇచ్చాడు. ఒకటి చూపు ఉన్నవాళ్ల చుట్ట, ఇంకొకటి గుడ్డివాళ్ల చుట్ట. ఏమిటి బీర్బల్ ఇది? మొదటి చిట్టాలో కొంతమంది పేర్లు, రెండో చిట్టాలో నా పేరుతో పాటు మరికొన్ని పేర్లు ఉన్నాయి. ఏమిటి విచిత్రం? అది కాదు మహారాజా, చూపులేని వారి చిట్టా ఇది. నిన్న నేను మంచాన్ని నేస్తున్నప్పుడు దాన్ని కళ్ళారా చూసిన తర్వాత కూడా ఏం చేస్తున్నావని అడిగారు. అయితే తమరికి కళ్ళు లేవనేగా అర్థం. తమరి వలే ప్రశ్నించిన వారి చిట్టా మహారాజా ఇది. ఇంకొకటి, ఎందుకని మంచాన్ని నేస్తున్నావు అని అడిగిన వారి చిట్టా. ఇప్పుడు చెప్పండి మహారాజా, ఎవరు ఎక్కువ మంది ఉన్నారో? చూపులేని వారే ఎక్కువ. నీ సమాధానాన్ని ఒప్పుకుంటున్నాను. కొంతమంది ప్రజలు బీర్బల్ని ఏమడిగారు? భోజనం చేశారా? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? కరెక్ట్ సమాధానం. ఒకరోజు రాజుగారు రాణిగారు మామిడి పండు ఆరగిస్తున్నప్పుడు నేనక్కడికి వెళ్ళాను. అయితే మీరు మామిడి పండు తిన్నారని చెప్పండి. లేదు లేదు, రాజుగారు రాణిగారిని ఆట పట్టించారు, నేను ఆయన్ని గొడవల్లో ఇరికించాను. టెంకతో సహా తిన్నవాడు. అక్బర్కి మామిడి పళ్ళంటే ప్రాణం. ఒకరోజున అంతఃపురం తోట నుండి మంచి మామిడి పళ్ళు తీసుకొచ్చారు. రాణిగారితో రాజుగారు కూర్చుని మాట్లాడుతున్నారు. ఆహా, ఎంత రుచి, ఎంత రుచి. రాణిగారు పళ్ళని తినకుండా రాజుగారు తింటున్నది చూస్తున్నారు. రాజుగారు పళ్ళని తినేసి టెంకల్ని రాణిగారి పక్కన పెడుతున్నారు. ఆ సమయంలో అక్కడికొచ్చిన బీర్బల్తో, చూసావో బీర్బల్, రాణిగారు ఎన్ని తిన్నారో, ఇది చాలా అన్యాయం కదూ. రాణిగారు ఎంతో సిగ్గుపడ్డారు. తిన్నది రాజుగారైనా నన్ను ఎగతాళి చేస్తున్నారేమిటా అని ఆవిడ మనసులో అనుకున్నారు. ఆ సమయంలో, అలా కాదు మహారాజా, రాణిగారికన్నా మీదే చాలా అన్యాయం. ఏ విధంగా చెప్తున్నావు? రాణిగారు కనీసం టెంకలనైనా వదిలేశారు. మీరు
టెంకలని కూడా కలిపి తినేశారుగా. అందరూ నవ్వుకున్నారు. ఎవరు ఎక్కువ మామిడి పళ్ళు తిన్నారు? రాణి, అక్బర్, బీర్బల్, మంత్రి. అక్బర్, కరెక్ట్. చాలా సంతోషం బీర్బల్. రేపు ఇదే చోటు కలుసుకుందాం. మీరు ఇంకా చాలా కథలు చెప్పాలి. తప్పకుండా వెళ్ళి రండి, మళ్ళీ మనం కలుద్దాం.